అక్క రామ్మా, ఈ నెల అద్దే. ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా, ఇంతకి నీకు డబ్బులే వస్తుందమ్మా. ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు, ఆపి. రామ్మా పల్లవి అండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు, ఉంచుకో. రండి. అడ్రస్ ఈజీగా గుర్తుపెట్టారమ్మా. బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి. పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫున నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా? కొంచెం సార్, కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. అలాగే. ఇది హాల్, అది బెడ్రూమ్. పద ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఒకటి వే. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా? మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే. ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే, సతీ సావిత్రి కట్టింగ్ లేవు? ఒక చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఇది చాలా అన్యాయం అక్క. నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే. సూపర్, గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే, ఎవరు నేర్పాడా నీకు? మా బామ్మ. బామ్మ అంటే మీ అమ్మకి అమ్మ అన్నమాట. నువ్వు చిన్నప్పుడు ముగ్గు పాలతోనే నేర్చుకున్నావే, మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం. ఏంట ఈ గులాబీ ముగ్గు వేసి ఏ జిలేబి గాని ముగ్గులోకి లాగదాం అనుకున్నావు? పేరు కూడా చెప్పాలని, పేరు కూడా చెప్పాలని నేను చెప్పేస్తాను. ఎవడేవాడు చెప్పు, చెప్పవే. నేను చెప్పు, చెప్పవే. అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అక్క? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నేను రెండు ముక్కల్లో చెప్తాను, పినేసి వెళ్ళిపో. నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని. ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు. అంతేకాదు, అజారుద్దీన్, లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు. ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను. పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు. తర్వాత ఐ లవ్ యూ అన్నారు. ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని. అయ్యో,
ఎంతగా మోసపోయావు అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నా పేరు పల్లవి. నిన్ననే మీ ఎదురింట్లో దిగాం. మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు. అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా? అవునక్క. జాగ్రత్త. దేనికక్క? ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా. పల్లవి, పల్లవి, కాఫీ పెట్టాను, వేణిలు కాశాను, పళ్ళ పని కూరగాయలు కూడా వచ్చా. అక్క, మా ఆయన చందు. నమస్కారం అండి. హలో. ఏం బాబు, కాఫీ నువ్వే పెడతావా? నేనే పెడతానమ్మా. బాబు, కూరగాయలు కూడా నువ్వే కోస్తావా? వంట కూడా నేనే చేస్తానమ్మా. వినవా, వంట కూడా వాడే చేస్తాడన్నా? వాడ కాదమ్మా నేను. సారీ. ఇట్స్ ఓకే. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి. పిలిచారండి. ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట చేస్తున్నావు నువ్వు? వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నానని కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా? ముగ్గు తాగినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా? అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. అంటే ఏంటని ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేర్కొండి నచ్చలేదని చెప్తున్నట్టుగా? అయ్యయ్యో, ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. అంటే నేరుగానే చెప్తున్నావు అన్నమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది, మొగుడంటే లెక్కలేంతన ఏర్పడింది. మొగుడు మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి. ఏంటి, ఆ ఎదురింటి కుర్రాడిని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా? ఎంత మాట అన్నావే, ఇంకెందుకు నాకు ఈ బతుకు? ఎక్కడికండి? ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికెళ్తాడే? బార్కి. ఛీ, మీరు మారండి. ఎందుకు మారాలే? ఎందుకు మారాలి? నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా? ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా? కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పానా? అసలు ఏ మగాడికైనా పెళ్ళాంకన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతిక్ రోషన్లాగా బాడీ పెంచండి, రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు? బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా? అక్కర్లేదు, వెళ్తానా. కర్మ.